ఏంటమ్మా ఇంకా లైక్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదా? ఏంటమ్మా ఇంత డిలే? డిలే గురించి మనమే మాట్లాడుకోవాలి. ఫస్ట్ అయితే ఎపిసోడ్ చూసేద్దాము. ఓకే ఓకే. చెప్పడరా వాడు ఫ్రెండ్ మెయిల్ బెస్ట్ ఏంట నా కొడుకు బాయ్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు కదా. రేయ్ ఏం మాట్లాడుతున్నారా? అవుమామా, ఇప్పట్లో ఎవరినైనా నమ్మొచ్చు కానీ అమ్మాయిలను మాత్రం నమ్మొద్దు రోయ్. ఆ తర్వాత ఇంటర్ అంటే మన మధ్య గ్యాప్ కూడా రాబోతుంది అన్నమాట. తను నన్ను కరెక్ట్గానే ట్రీట్ చేస్తుందిరా. నేను ఇప్పుడు తనకి ఫ్రెండ్ని మాత్రమే. నేను ఆ విషయాన్నే మర్చిపోయాను. నా పొజిషన్ ముందులాగా ఇక్కడ అనుకున్నా, కానీ అక్కడి నుంచి మారిపోయిందన్న విషయం లేట్గా అర్థమైంది. అరే ఊకో మామా, బాధపడకు. హే బ్రో, వ్యాండీ ఎక్కడా? రే నీ దగ్గర, రే నీ దగ్గర ఉందా? లేదు భయ్యా. ఏంటి జోకా? నువ్వు ఎలా అనుకుంటా అలా. రే ఆడేంద్రా, నువ్వు తప్ప వందనని వ్యాండీ అని ఎవ్వరు పిలవరు కదరా. ఆడు అలా పిలుస్తున్నాడేంటి? హే హాయ్ విక్రమ్, కమ్ నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా. యా కమ్. వీడేంటి ఇంటున్నాడు? భయ్యా మీరేం చదువుతుంటారు? నేను ఇంటర్మీడియట్ బ్రో. అరే బచ్చాగాని వా, అరే కిడ్ అంటరా. తిను ఉమా. హాయ్ హాయ్. నీరజ్ సాప్, సీను సాప్, రమేష్ హాయ్. భాస్కర్ ఎక్కడా? వాడు ల్యాగ్ కదా, ఇంకా బాత్రూంలో నుండి ఉంటాడు. కూల్, మనం సాయంత్రం బయటికి వెళ్దామా? అందరం కలిసి వెళ్దాం. డన్, ఏడికి వెళ్దాం. ఇన్నాబిట్ ఇన్నారు బిట్ట, అదేంది? అదేందంట? అరే చూడరా. సాయంత్రం వస్తావు కదా, ఆడ చూసుకుందాం. ఓకే, ఐఎమ్ గెటింగ్ లేట్. చలో బాయ్. మళ్ళా రాకు. అరే నడరా, నేను అప్పేస్తున్నాడు. చచ్చిపోదాం, వచ్చేసి. ఏందిరా నువ్వు? అరే నడరా. ఈ ఆర్బిట్ అంటే ఏందిరా? ఏమైంది తేజ? అబ్బాయి నుంచి తేజకు వచ్చేసాను. ఏం లేదు, పద రోజుకో కార్ బాబా అలిచినాడేమో. ఆడు వందనతో బయటికి పోదామన్నాడు. తనేంద్ర ఆంధ్రం కలిసిపోదామంటది. అరే ఆడికి వెళ్ళిన తర్వాత మనకేమన్నా సర్ప్రైజ్ ఇస్తాడేమో. ఆడు బలిచినోడు కాబట్టి మనకు తినిపించచ్చు, కార్లో తిప్పొచ్చు, వాళ్ళు ప్రపోజ్ కూడా చేసుకోవచ్చు. ఏమైందిరా? అరే సోది, ఎప్పుడు ఎవడినొకటి గుడిపేదాకుండా వారా నువ్వు? అవు బాయ్, పైసా అపేక్ తమాషా దేక్. అందర ఏమున్నా లేకున్నా పైసలైతే ఉన్నాయి, చాలు కదా. ఏమన్నా చేస్తాడు, ఏమున్నా అందరికీ వస్తాయి. ఏమంటారా తేజ? అంటే ఇప్పుడు వందన వాడికి ప్రపోజ్ చేస్తుందా? వాడు చేస్తాడేమో. అంతేగా ఎందుకు కొడుతున్నారా? ఉన్నదే చెప్తున్నా. సెకండ్ ఇయర్ ఫీజు కట్టించాను, ఫస్ట్ ఇయర్. ఏంట్రా ఇవన్నీ సార్? మూడు సార్ 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 సార్, మీరు ఇక్కడ రన్నింగ్ బస్లో నుంచి పడ్డారు. పైన మూడు ఉన్నాయి, కింద రెండు ఉన్నాయి, ఇదే మీరు గమనించలేదు. అరే నేను ఇప్పుడు నేను కొడతానా కొట్టనా? మీకంత సీన్ లేదు సార్, కొట్టరు. నిజమేరా? ఐ టెల్ నో. కొట్టండ్రా, పిచ్చా కొట్టడు కొడతా. సార్తో చూకులారా, సార్తో చూకులా. సారీ సార్. చంపేస్తా. ఓ స్టూల్ లేకపోతే ఎవడు మాట వినట్లేదే. పొద్దు పొద్దున్న ఎవరి ముఖం మనకు తెలిసి తెలిసి ఏమన్నా నేర్పించినాం అనుకో, వాళ్ళ వల్ల పంచి కాదు, జీవితమే రివర్స్ అయిపోతుంది. నువ్వు సండే బుక్ లో చదివినావు కదా, ఎవరు చూడలేదు కదా,
చంపవలగొట్టాడు. దేవుడా దేవుడా, మా ఉమ్మగాడు ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేలా చూడు దేవుడా. Syllables and annotations are very easy to understand. Andaru poorthiga shabdalu nerchukunnaru kada, ippudu sandhulu samasalu chuddam. There are various chemical compounds, let's discuss about them. Now let's revise chapter 8. Are drive AC on chey. Mellagai bro door. Are lopat jarra lopat jarra. Endi bro itlu unnaru meeru? Okatme aye to lapatlena bhai. Drive ఇప్పుడు మనం అవుట్ ఆర్బిట్ వెళ్తున్నాం పోనీ. అవుట్ ఆర్బిట్ ఏంది బ్రో, అది ఇన్ ఆర్బిట్. మనం అవుట్ సైడ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి అవుట్ ఆర్బిట్, మన లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్ ఆర్బిట్. నాకు లేట్ అవుతుందమ్మా పోనీ. హీరోయిన్ రాకుండా హీరో ఎక్కడికి రాడు బ్రో. హీరోయిన్ ఓకే, మరి హీరో ఎక్కడ? హీరో హీరోయిన్ అంట రే, తను ముందు కూర్చో. మనం వందన నువ్వు కొంచెం ముందెళ్ళంట కూర్చోవా. అరే బఫెలో యు కమ్ బ్యాక్. ఒక్కదాన్ని అమ్మాయిని అయిపోయాను, ఇంకెవరైనా ఉంటే బావును. అరే ఉమా, వెళ్దామా? ఓకే. మరి ఇంకా రాలేదు. అది వచ్చేసాడు. ఏంటి అది ఎక్కడం రాలేదా? నాకు అది బియ్యం తలవాటు లేదు కదా. వెళ్ళేలో అలవాటు చేసుకుందులే. సారీ అలా హార్ష్గా మాట్లాడినందుకు. అయ్యో పర్లేదండి, మీరే కదా. మీరేంటి మీరు? అయినా నేను మిమ్మల్ని నువ్వు అనే పొజిషన్ లో లేను కదండి. మీరు అనేవాళ్ళు నేను పడేదాన్ని అంతే కదా. అట్లా కాదు, లవ్ లో చాలా లఫడాలు ఉంటాయి. జీవితం మొత్తం ఫోన్లోనే, ఎప్పుడు గొడవలు. ఇగో ఒక్కరోజు సెట్ కాకపోతే ఇక బ్రేకప్. ఇటువంటి కథలన్నీ మా బస్సులో మా అన్న వాళ్ళనే చూస్తుండే. అవసరమా పైకించి బోనస్లా చేతులు కట్ చేసుకోవడాలు, మందు తాగడాలు, లవ్ చేస్తే జీవితం ఆగమైపోతుంది అన్నట్టు తయారవుతారు. అవసరమా నాకు ఇదంతా? అందుకే నాకు అప్పటి నుంచి భయమైంది. దీన్ని బట్టి నేను ఏం చెప్తానంటే, అదంతా నాకు తెలీదు అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అమ్మా. స్ట్రైట్ అండ్ లెఫ్ట్. సారీ. ఇటే పో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తా. బ్రో ఒక 200 రూపీస్ ఉంటాయేవా బ్రో? బ్రో ఇక్కడ బర్గర్ ఇంకా థమ్స్అప్ ఎక్కడ దొరుకుతుంది బ్రో? అక్కడ దొరుకుద్ది. థ్యాంక్ యూ బ్రో, ఎంజాయ్. అరే మామ ఒక్క 500 మామ, ఈ మాల్ మొత్తం చూపిస్తా, సెట్టి వేస్తా ఉడకాలి. రే ఇద్దరం కలిసి ఆ విక్రంగా నిరుపప్పం చేద్దాం, మనలో మనకు వద్దురా. బ్రో 2000 ఉన్నాయి. 3000 ఉన్నాయి బ్రో, మీకేం కావాలి? 5000. అరే ఉన్నాయి బ్రో, మీకేం కావాలి చెప్పండి ఫస్ట్. ఆ పైసలంతా నాకు ఈ బ్రో, ఎక్కువైనా పర్లేదు. ఈ మాల్లో నువ్వు చూడని లోకం చూపిస్తా, అర్థమైందా? అవును బ్రో, మనోని నమ్ము, సచ్చినంత ఫీలింగ్ తెప్పిస్తాడు, సమ్మగా ఉంటది. మీరు పెద్దోళ్ళు బ్రో, ఆలోచిస్తారా? కాలి చేసాలే, నాకి మొత్తం సెట్ చేస్తా, కాలి పరిశాన్ అయిపోతావు. అరే మనం కొత్త కదా, సిగ్గుపడుతున్నట్టున్నాడు. నేను తీసుకుంటాను నాగు. బ్రో నా పర్స్ బ్రో. నీది నాదేంటి బ్రో, తీసుకో. పోరన్వి ఇంత పైసలు హ్యాండిల్ చేయలేవు బాబా, దా తాడు పుచ్చుకోరా. అరే బ్రో ఏంటి ఇక్కడ ఉన్నావు?
రా వెళ్దాం. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కదా. అంత లేదు రా. పదివేల అమ్మో షాక్కొట్టింది షాక్కొట్టింది. విక్రమ్ అన్ని ఇలాంటివే వేసుకుంటాడు. పైన కింద కలిపినా 1,000 రూపాయలు ఉండవు. ఓ హలో, ఒక మంచి షర్ట్ సెలెక్ట్ చేయొచ్చు కదా. ఎవరికి? ఎవరికైతే నీకెందుకు, సెలెక్ట్ చేయరాదు. రిచ్చుకుండే వాళ్ళు రిచ్చుకున్న ప్లేస్ నుంచి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. అంతే అంతే. ఇదిగో ఇది బాగుంది. బాగుంది, నీకు నచ్చిందా? బాగుంది. అయితే ప్యాక్ చేపించే, పట్టుకో. నువ్వు కూడా తెచ్చుకో. నాకేం ఆకలేతలేదు, నువ్వు తిను. సరే సగం సగం తిందాం. తీసుకో. ఇంకేంటి, ఇంటికేనా? సరే కలిసి బైక్ మీద వెళ్దాం. హలో, ఏమైంది? బైక్ లేదు కదా. ఓ అవును కదా, కొనొచ్చు కదా. కొంటాను కదా, పక్కా కొంటా. నువ్వు తిను. అన్నా రెండు బోబట్టి. బ్రో నాకు కూడా ఒక టీ చెప్పండి బ్రో. బాబు బ్రో, నేను విక్రమ్. మూవీ బాగుంటది కానీ నువ్వు కూడా చెప్పు. అరే ఇందాక 5,000 లాక్కున్నారుగా బ్రో. అరే నా కారులోనేగా బ్రో వచ్చింది. ఓహో గుర్తులేదా? సరే ఓనీ లేరా, చిన్నపిల్లలు పైసలు ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారుగా. 100 రూపాయలు పెట్టుకో, నేను కాబట్టి ఇస్తున్నా. వేరోడైతే నా చొప్పిచ్చు కొట్టేటోడు. చీఫ్ ఫెలోస్ క్రేజీ పీపుల్ మ్యాన్. షిట్ పంటందరికి ఏమంటరా? 12,999 సార్. మేమే 50 షర్ట్లు కొనలేదు, ఇది ఒక్కటే. నేను చెప్పింది ఒక్కదానికే. ప్యాక్ చేయండి. ఒక్క షర్ట్ 13,000. నువ్వే కదా సెలెక్ట్ చేసావు. సెలెక్ట్ చేస్తే మసాకా, ఇంకో 2,000 యాడ్ చేస్తే మా డాడీ 1 మంత్ సాలరీ అవుతుంది. ఇక్కడ నేను ఒకటి మాట్లాడుతున్నా కదా, ఈ లోపే కొనేసావేంటి 13,000? మనకిష్టమైన వాళ్ళకి ఇచ్చేది కాబట్టి దానికి ఎప్పుడు లెక్క కట్టకూడదు. విక్రమ్ ఇది ఎలా ఉంది? సూపర్బ్, నా ఫేవరెట్ కలర్. తీసుకో, అల్టిమేట్ ఉంది. ఏంటి ఎందుకు పిలిచా? నువ్వంటే నాకు కూడా ఇష్టమే. నేను నమ్మను. అజ్జా నిజం? నేను నమ్మను. నిజం రూప? అయ్ బాబోయ్ ఏంట్రా అంత ప్రేమగా పిలుతున్నానన్నా? అంటే ఇష్టముంటేనే కదా ప్రేమగా పిలిచేది. అయ్ బాబోయ్ నా క్యూట్ బర్రె పిల్లరా నువ్వు. ఒక్క నిమిషం, ఐ లవ్ యూ. నేను ప్రపోజ్ చేస్తే నవ్వుతావేంది? నువ్వు ప్రపోజ్ చేస్తున్నట్టుగా లేదురా గేది, అంబా అన్నట్టుగా ఉందిరా. ఎచ్చే ఇదే నాకు నచ్చింది. జోకులు ఏదో ఒక అన్ని పడేసింది, పడ్డాను. ఇంకా గోవిందా గోవిందా. డేయ్ వాడి దగ్గర తీసుకున్న 5,000 ఇద్దరికి 50-50. ఏం పైసలు డేయ్? చీఫ్ ఎలా సగా చేకరా.
నా 5000 నాకు ఇచ్చేయండి బ్రో. ఏం పైసలు బ్రో? ఇందాక తీసుకున్నారుగా బ్రో మాల్లో. బ్రో నీకు వ్యాండి ఎలా పరిచయం? ఓ వ్యాండియా, వందన అని పిలు చాలు. ఎలా పరిచయం చెప్పు. తను కాలేజ్ కోసం సర్చ్ చేస్తున్నప్పుడే నేను పరిచయం అయ్యా. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా కాలేజ్ కోసం సర్చ్ చేస్తుండే. ఆ ప్రాసెస్లో మా ఇద్దరికి పరిచయం అయింది. మొన్నే తెలిసింది తను ఇక్కడే ఎస్ఆర్ నగర్లో చదువుతుందని. అలా మళ్ళీ కలిశాం. అవును, మీ కాలేజ్లో నార్త్ ఇండియన్ గర్ల్ ఉంది కదా? అవును, మీరా? యా మీరా, మీరా. రైట్ రైట్ రైట్. ఇంకేంటి విశేషాలు? ఏంటో అబ్బా, లైఫ్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది కదా. టెన్త్ ఫాస్ట్గా అయిపోయింది. ఇంకొన్ని రోజులైతే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, ఇంటర్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత డిగ్రీ, సెకండ్ ఇయర్లో సంబంధాలు, ఆ తర్వాత పెళ్ళే కదా. నువ్వేంటానన్యా ఇలా ఆలోచిస్తున్నావు? డిగ్రీ తర్వాత పెళ్ళా? జాబ్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా? మా అక్క కూడా సేమ్ నీలానే మాట్లాడేది. డిగ్రీ సెకండ్ ఇయర్లోనే పెళ్లి చేసి పంపించేశారు. అమ్మాయిలకి అంత ఫ్రీడమ్ ఉండదమ్మా. ఒక సర్టెన్ ఏజ్ రాగానే ఇంట్లో వాళ్ళు ఆటోమేటిక్గా పెళ్లి టాపిక్ తీసుకొస్తారు. అమ్మా, డిగ్రీయా? ఉమ్మగానికి ఒప్పుకుంటే ఇంటర్న్ వెంటనే వాడిని పెళ్లి చేసుకుంటానే. అయ్యో పిచ్చి పిల్ల, మనం చదివేది పెళ్లి చేసుకోవడానికి కాదు. అవునా? మన కాలం మీద మనం ఇండిపెండెంట్గా నిలబడ్డానికి. సరే, ఇంట్లో వాళ్ళు పెళ్లి టాపిక్ తీసుకొచ్చారు. మన గోల్స్, మన కెరియర్ ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థమయ్యేలా చెప్పాలి, సాధించాలి, లాస్ట్లో గెలిచి నిలబడాలి. గెలవడం ఆడవాళ్ళ నైజం. మనం ఎన్ని కలల కన్నా మనం సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎలాంటి సిట్యువేషన్స్ వచ్చినా మనకు సపోర్ట్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు. ఏమో, వాళ్ళే మన లైఫ్లోని బిగ్గెస్ట్ సపోర్ట్ కావచ్చు. కానీ మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అదంతా నాకు తెలీదే. మా ఉమ్మగడుగా ఒప్పుకుంటే ఉమ్మా కాస్త రొయ్యలో మారిపోతాడు. సో మన బ్యాచ్లర్ ఫస్ట్ ఇదే అన్నమాట. ఇదే పెళ్లి కూతురు. అయ్యి బాబోయ్, మీరు అలా అనుకుంటే నాకు సిగ్గేస్తుంది. మమ్మీ డాడీ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదురా? రోజు కావాలనే లేట్ వస్తుండు. ఆయన ఆఫీస్కి పోయి మాట్లాడతా. ఒక బండి కొనిపినాక చేత కాదు కానీ ఓ ఓటీల మీద ఓటీలు చేస్తున్నాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. రే ఆగరా, బై, నేను ఆఫీస్ పోతున్నా. హలో బాబు, ఆగు. ఎక్కడికి? మా డాడీ ఇన్నే పని చేస్తాడు అంకుల్. ఏం పేరు, ఏం చేస్తాడు? రేవతినాథ్. సూపర్వైజర్. ఓ, రేవంత్ అన్న కొడుకువా? సార్ లోపల ఉన్నాడు. బో, థ్యాంక్ యూ అంకుల్. చాలా ఫైల్స్ ఉన్నాయి, ఎప్పుడు అవ్వాలి ఇవన్నీ. ఏం డాడీ నువ్వు, నేను ఎక్కడ బండి అడుగుతా అని చెప్పి ఇంటికి కావాలని లేట్ వస్తున్నావు కదా. అసలు నువ్వేంట్రా ఇక్కడ? టాపిక్ మార్చకండి డాడీ, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. నేను ఇక్కడ ఇంతసేపు ఉన్నానంటే నీ గురించేగా. అబద్ధం చెప్తున్నారు. రే వెళ్ళి కూర్చోపో, ఊరికే అల్లరి చేయకు. కాదు, నాకు బండి కావాలి. రే వెళ్ళి కూర్చోరా, నేను వస్తున్నాగా. ఆఫీస్కి ఫస్ట్ వచ్చేది మీ డాడీనే, లాస్ట్ వెళ్ళేది మీ డాడీనే. నా కొడుకు హీరో అని అందరికీ చెప్తా ఉంటాడు. అసలు మా డాడీ ఇప్పటిదాకా ఏం చేస్తాడు అంకుల్? పేరుకే సూపర్వైజర్. గొడ్డు చాకరీ చేస్తుంటాడు. ఈ పని ఆ పని అంటే ఏదీ లేదు, అన్ని పనులు చేయాలి. ఇప్పుడేదో డబ్బులు అవసరం ఉన్నాయంట కదా, ఇంకా ఆఫీసులో ఊరుకుంటారా? దొరికిందే ఛాన్స్ కదా అని ఆఫీస్ బాయ్ని కూడా తీసేసారు. లైట్లు ఆపేశాను, షట్టర్ వేసుకో. సరే అన్నా, పదరా పోదాం. రే డబ్బులు ఎక్కడ అడ్జస్ట్ కావట్లేదురా, కొంచెం అర్థం చేసుకో.
బండి మాత్రం పక్కా కొంటాను రా నీకు. టైం వచ్చినప్పుడు చెప్తాన్నావు విక్రమ్ గురించేనా? కాదు. మరేంటి, ఏం చెప్తాన్నావు? ఇన్ని రోజులు తేజ నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నాడు అనుకున్నా, కానీ నువ్వు కూడా అలాగే ఉన్నావు కదే. ఇద్దరికి మాట్లాడుకోవడం రాదు, కానీ ఒకరి మీద ఒకరికి బోల్డ్ అంత ప్రేమ. హో, చాలానే ఆలోచించుకుంటున్నారు ఒకరి గురించి ఒకరు. ఇంటర్ జాయిన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నదే లేదు. నీ చదువు బాగానే సాగుతుంది, మరి తేజాది? వాడికి కనీసం చాప్టర్స్ నేమ్స్ కూడా తెలీదు. అలా చదువుకో, కాన్సన్ట్రేట్ చేయన్నందుకే కదా ఇన్ని రోజులు దూరం పెట్టాడు. ఇప్పుడు చదువుకోకపోతే నిన్నెలా చూసుకుంటాడంటావు? ఏమోనే, స్టడీస్కి తప్ప అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ముందు మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గితే అన్నీ సెట్ అవుతాయి. కానీ అదెందుకో తగ్గేలా అనిపించట్లేదే. ప్రతాప్, ఎంతవరకు వచ్చింది? సార్ 9th చాప్టర్లో ఉన్నా సార్. 9th చాప్టరా? ఇంకా 10th చాప్టర్ కంప్లీట్ కావాలి, ఫస్ట్ నుంచి రివిజన్ చెయ్యాలి. ఎప్పుడు చదువుతావు ప్రతాప్? ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, కొంచెం ఫాస్ట్ అప్ చేయి. ఇలా అయితే కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ తేవటం చాలా కష్టమైద్ది. ఈరోజు 7 వరకు ఉండు, ఎలాగైనా ఫినిష్ చేయి. నేను మీ అమ్మ నాన్నలతో మాట్లాడతాగా. సార్, నేను ఇంటికి వెళ్ళి చదువుకుంటా సార్, ప్లీజ్ సార్. వద్దు ప్రతాప్, నేను చెప్పేది విను. కాలేజ్ మేనేజ్మెంటు ప్రెజర్ నీ దాకా రావట్లేదు, వస్తే మామూలుగా ఉండదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకు అర్థం కావట్లేదు, కూర్చో. ఓకే సార్. ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేయి. అరే టాపరు, నాకు డౌట్ రా. అరే నాకు టైం లేదురా, నన్నేం అడగకరా. రే, ఏందిరా ఒనుకుతున్నావు? అరే నాకు మస్తు ప్రెషర్ అవుతుందిరా, పొద్దున్న ఎప్పుడైతుందో రాత్రి ఎప్పుడైతుందో ఏం తెలియటం లేదురా. నాతో అయితే చెప్పరా వాళ్ళకి. మరి అరే మీరంటే ఫస్ట్ నుంచి బ్యాక్ బెంచర్స్ రా, మేము అట్లా కాదురా. మాకు చదువు తప్ప ఇంకేం రాదురా, మొత్తం మమ్మల్నే రుద్దుతారా. అరే ప్లీజ్ రా, ఏం అనుకోకరా. రే ప్రతాప్, ఎంతవరకు వచ్చింది? ఫినిష్ అయిందా? కంప్లీట్ చేయ, నేను వస్తున్నా. ఆ సార్. ఈడ రోబోనా ఇట్టిట్టిట్ అనగానే వచ్చేయడానికి. ఏంటారా చదువు అను మా అబ్బాయి అంటారా బాబు? ఇంటికేనా? కాదు, బోట్ వేసుకొని హుస్సేన్ సార్ వెళ్ళాలి. ఆహా, దుంకడానిక? అంటే నేను కూడా ఇంటికే కలిసి వెళ్తామని అడిగా. రే, ఇంటికి వెళ్ళే గ్యాప్లో వందనకి విక్రమ్కి ఉన్న రిలేషన్షిప్ గురించి కనుక్కోరా. ఇంత నీట్గా అర్థమవుతుంది, మళ్ళీ కనుక్కో అంటావేట్రా. రే, మనం అనుకున్నదే రైట్ అని అనుకోలేంగా. తన నోట్ నుంచి నీకు క్లారిటీ వస్తుంది. నీకు రావడం ఇష్టం లేదేమో, నేను వెళ్తా. ఆగు, వస్తాను పద. ఏమైంది? ఏం లేదు. యో వాండి. వందనా. హాయ్ విక్రమ్. ఏంటి, ఇంటికేనా? హా. నువ్వు తేజనా? అవును. రండి, డ్రాప్ చేస్తా. ఏం అవసరం లేదు, మేము వెళ్తాం, రావండి. అది కాదు, డ్రాప్ చేస్తా అంటున్నాడు కదా, వెళ్దాంగా. అయితే నువ్వు వెళ్ళు,
అరే అలక్క తేజ, డ్రాప్ చేస్తా అంటున్నప్పుడు వద్దండం ఎందుకు, రా వెళ్దాం. ఓకే బ్రో, రా నేను డ్రాప్ చేస్తా. నేను రాను, నువ్వు వెళ్తా అంటే వెళ్ళు. సరే అయితే నేను వెళ్తాను. తీసి అన్ని అక్కడ పెట్టి డైరెక్ట్ వాష్రూమ్ కెళ్ళు. మరి టవల్ అన్ని అక్కడే పెట్టానే, వెళ్ళు. సరే నీ షాప్ దాకా వెళ్ళొస్తాను, నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు. సరే సరే. ఐడిఎస్టీ చెప్పు. మీరా, నేను ఒకటి అడుగుతాను, నువ్వేం అనుకోవు కదా. అనుకోను, చెప్పు. ప్రతి నెల ఒక 3-5 డేస్ అమ్మాయిలు సైక్ సైక్ అయిపోతుంటారు కదా. అవును, పీరియడ్స్ వచ్చినప్పుడు. ఏంటి నువ్వు ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నావు? పీరియడ్స్ అనే విషయం బయటికి చెప్పకపోవడానికి అదేం క్రైమ్ కాదు కదా. ప్రతి అమ్మాయి ప్రతి నెల ఫేస్ చేసేదే. What's wrong in it? ఆ పీరియడ్స్ లో అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం సేపు నరకానికి వెళ్ళొచ్చినట్టు, ఇంకొంచెంసేపు ఎముడితోనే మీటింగ్ పెట్టుకున్నట్టు, ఇంకొంచెం సేపు అయితే సూర్యుడితోనే మాట్లాడుతున్నట్టు, అండ్ ఇంకొంచెం సేపు అయితే 10 మంది బాక్సెస్తో కొట్టించుకుంటున్నట్టుగా ఉంటుంది. అయ్యో, అందుకే ఆ 3-5 డేస్ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఆ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకురావడం ఎలా? పంపర్ చేయాలి, అలాగే నీ పక్కన నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇవ్వాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. అలా కాకుండా ఇంకేం చేయలేమా? చేయొచ్చు. ఏంటి? మూసుకొని తిని పడుకో. రే, ఏద్రా ఫంక్షన్ హాల్కి తీసుకొచ్చారు. ఏ ఉండ్రా, నేను చెప్తా. అరే మోహన్, బ్యానర్ ఎడగట్టు. సరే సరే అన్న. అరే ఎవడ్రా పెళ్ళి, చెప్తా. నువ్వు నాడు, నేను చెప్తా నాడు. సార్ లేటేంట్రా, ఎలా ఉన్నారు, ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగానే ప్రిపేర్ అవుతున్నాం సార్.
సార్ మీరు బాధపడకండి సార్, ఆయన అమ్మాయి దగ్గర అంత మాత్రాన లైఫ్ ఇక్కడతో ఆగిపోదుగా. అంతే కదా సార్. సారీ సార్. నేను బాధపడేది తనని పెళ్లి చేసుకోలేకపోయినందుకు కాదు, అర్థం చేసుకోలేకపోయినందుకు. జీవితంలో ప్రేమించేవారు ఎవరికైనా దొరుకుతారా, కానీ భరించేవారు, అర్థం చేసుకునేవారు అందరికీ దొరుకుతారు. ఈ విషయం తెలియకే డాలిని దూరం చేసుకున్నాం. చిన్నపిల్లలు కదా, ఇదంతా అర్థం కాదులే. మన లైఫ్లో లేనంత మాత్రాన ఏమవుతుంది సార్? మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు సార్. ఎంతమంది వచ్చినా తను నన్ను ప్రేమించినంత ఇంకెవ్వరూ ప్రేమించరు. నేను ఎవరిని ప్రేమించలేను. లవ్ అంటే తీసుకోవడమే కాదు ఇవ్వటం కూడా అనే చిన్న విషయం తెలుసుకోలేకపోయాను. ఒకసారి రాధా కృష్ణుని ఇలా అడిగిందంట, నేను ఎక్కడెక్కడున్నా కృష్ణ అని. దానికి కృష్ణుడు నాలో, నా ఊపిరిలో, నా ఆలోచనలో, నా హృదయంలో, నా శ్వాసలో, ప్రతి చోట ఉన్నావు రాధా అని చెప్పాడు. అప్పుడు రాధా ఎక్కడ లేను కృష్ణ అని అడిగిందంట. దానికి కృష్ణుడు నా తల రాతులో అన్నాడు. లేదు మనాలి వెళ్దాం. లేదు బాలి వెళ్దాం, చాలా బాగుంటుంది కదా. ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ బిగినింగ్. హలో బ్రో, కంగ్రాచులేషన్స్ బ్రో. నేను ఉన్నా బ్రో, చూడు బ్రో ఇటు నన్ను. ఓకే బ్రో, థ్యాంక్స్ ఫర్ కమ్. ఏమైంది ఆయనకి, ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడు? బ్రో ప్లీజ్ బ్రో, తన జాగ్రత్త చూసుకో బ్రో. ఎవడీడు? నా స్టూడెంట్. స్టూడెంట్? మటన్ అంతా ఏం బాగాలేదురా. అయితే తినక నాకి చల్పే. బ్రో నేను ఇంతకుముందు మిమ్మల్ని చూశాను, మీరు ఎందుకో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది, రీజన్ అంటే తెలుసుకోవచ్చా? పెళ్ళికొడుకు తరపు? కాదు బ్రో, నేను పెళ్ళికూతురు తరపున స్కూల్ ఫ్రెండ్ని. ఆహా, నేను తన లవర్ని. బ్రో లవర్ పిల్లని తెలిసి కూడా ఏ రాకూడదా? బ్రో లవర్ పిల్లంటే యాసిడ్ పోసిన వాళ్ళని చూశాను, కత్తి పొడుచుకునే వాళ్ళని చూశాను. కానీ రిసెప్షన్కి వచ్చి ఫోన్ చేసే వాళ్ళు చూస్తున్నాను బ్రో. నువ్వెందుకు ఏడుస్తున్నావు బ్రో? మీరు నిజంగా అమర ప్రేమికులు బ్రో, అమర ప్రేమికులు బ్రో. తేజ, ఏ గుడి, పైన పైన పైకి రా. ఏంటి విక్రమ్? సారీ, ఏంటి వందన రమ్మన్నా? ఓవర్ చేయకు. చేయను, చెప్పు. ఎందుకు అట్లా పొడిగా మాట్లాడుతున్నావు? బాగానే మాట్లాడుతున్నావు కదా. లేదు, ఏదో చిరాగ్గా ఇప్పుడు మాట్లాడాలా అన్నట్టు మాట్లాడుతున్నావు. సరే పోని, చెప్పు వ్యాన్. వందన, మనం మాల్కి వెళ్ళాం కదా, ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కదా, బాగా అనిపించింది. మరి ఆ షర్ట్? షర్ట్కి ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఉందే. నేను ఉద్యోగం తెచ్చుకొని బాగా డబ్బులు సంపాదించిన తర్వాత అప్పుడు కొనుక్కుంటా. అప్పటికి ఇంకా ఎన్నో మోడల్స్ వస్తాయి. హ్యాపీ బర్త్డే అబ్బాయి.
థ్యాంక్ యూ వందనా. ఇంత కాస్ట్లీ గిఫ్టా, ఎందుకు కొన్నావు? నీకోసమే. Happy birthday, Mama. Wish you many more happy readings of the day, DST. DST antara babu. Happy birthday, Ra. Titi. Jupuk 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 jupuk. Hey, ఏ మైంద్ రా ఇట్లున్నావు? ఈ రోజే ఉట్టిండు కదా, అట్లనే ఉంటాడులే. రే బాధగా ఉందిరా. దేనికి? మాల్లో చూసాం కదా షర్ట్, అది వందన గిఫ్ట్ ఇచ్చిందిరా. ఏంది ఆ షర్ట్ వందన ఇచ్చిందా? రే మీరు ఎప్పటికీ నాతోనే ఉంటారు కదా. పెళ్లి చేసుకోరా? ఉంటాం. ముందు నన్ను చేసుకో. లే ముందు నన్ను చేసుకో. నన్ను చేసుకో. Happy birthday to you. Happy birthday to you. Hey, Teja, kya hua? What a wish. Wishes cheptanante. Hey, happy birthday, DST. Thank you. Are dunna, atta gadla perigavu. Time gan time la aada pillalato video call maatladanike sigga aitaledra. Thu. అరే ఉమా, సిగ్గు అయితే లేదురా నీకు? ఇన్ని సంవత్సరాల మన ప్రేమ కులం వల్ల దూరం అవుతుంది అనుకోలేదు.
నాకు రేపే వేరే పెళ్లి చేస్తా అంటున్నారు. నాకు అసలు ఇష్టం లేదు. మనం సంతోషంగా